ఒక్క సెకండ్. లైటింగ్ డల్ చేస్తే కనబడుతుంది, స్టోరేజ్ దీనికి కూడా తెలుస్తుంది ఆ లోపల ఎక్కడ ఉంది. బాబు నా రో నెంబర్ 1 అలాగే ర్యాక్ నెంబర్ 5, సో దట్స్ వై యూ విల్ గెట్ ఇట్. సో ఈ విధంగా మీకు నెక్స్ట్ టైం వచ్చాడు రో నెంబర్ 9లో 4-6 స్టోరేజ్ ఉంది. సో బ్యాగ్ డెలివరీ, సో దిస్ ఇస్ కియోస్క్, ఫస్ట్ టైం మనం ఎక్స్పెరిమెంటల్గా పెట్టాము అది. ఈ పెట్టిన దాన్ని అలాగే ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా కొత్తగా ఓపెన్ చేసాం మనం. ఇందులో ఒక మనిషి ఆల్వేజ్ ఉంటాడు, ఒకవేళ ఇఫ్ అట్ ఆల్ డౌట్ ఉంటే దెన్ ఇక్కడికి వచ్చి ఆయన కనుక్కుంటే చెప్తాడు. ఇది ఎంతసేపట్లో ఇది 3, అలాగే రో 3లోకి వెళ్తే మళ్ళీ మనకి విల్ గెట్ ర్యాక్ నెంబర్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద బార్ కోడ్, దిస్ నెంబర్ స్కాన్ చేయగానే మనకి ఇన్ఫర్మేషన్ ఫీడ్ అవుతుంది సార్. అది వచ్చింది, ఇది ఫీడ్ అవుతుంది సార్. అలాగే ఇది కూడా, ఈ ఇది కూడా స్కాన్ చేస్తారు. చేసిన తర్వాత దీని లొకేషన్ వచ్చేస్తుంది అక్కడ. సో ఆ పిలిగ్రిమ్ మనకి స్లిప్ ఇవ్వగానే చేయగానే రో 3 ర్యాక్ 8 చూపిస్తుంది. ఎక్కడికైనా పోవాలా వెనకండి, వెనక నేను జూమ్ చేసుకున్నా. అబ్బాయి వచ్చాడు తెచ్చాడా? పెట్టాం, పెట్టాం ఆల్రెడీ చూడాలి. సరే పెట్టుకోండి. ఓకే ఈవినింగ్ వస్తారా చార్లెస్? సో చార్లెస్కి సమానం ఇవ్వాలా మనం? ఈవినింగ్ వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీరు ఎవరన్నా ఇంట్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేటెస్ట్ లగేజ్ సెంటర్ ఆటోమేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తూ వచ్చారు. సో దానికి ఈనాటి సమావేశానికి విచ్చేసిన ఈఓ గారికి, అలాగే పాత్రికేయ మిత్రులకి, అలాగే డోనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి డోనర్స్ వేణు అని ఈయన ఫ్రమ్ బెంగళూరు అండి, ఈజ్ ఫ్రమ్ వీసా అండ్ మాస్టర్ కార్డ్. ఆయన మనకి సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి 1 crore rupees హియాజ్ కంట్రిబ్యూటెడ్ ఇన్ దిస్ డొనేషన్. అది ఈఓ గారి తాలూకా ఇనిషియేషన్. అలాగే చార్లెస్ అని ఆయన రాలేకపోయారు, నైట్ ఏదో వర్క్ ఉండి బయట ఉండి, సో ఆయన తరఫున వచ్చారు. చార్లెస్ అని చెన్నై నుంచి ఆయన ఒక 2 crore హార్డ్వేర్ కోసము, ఇదంతా డొనేషన్ బేస్డ్ ప్రాజెక్ట్ కింద ఈఓ గారు మొదటి నుంచి దాన్ని ఆర్గనైజ్ చేసి డోనర్స్ని కూడా అరేంజ్ చేశారు. అలాగే ట్రాక్ట్ అని ఈ వరల్డ్ క్లాస్ డైరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ డెవలపర్స్, దే ఆర్ బేస్డ్ ఆన్ దుబాయ్. సో వాళ్ళు కూడా, ఆయన పేరు కూడా చెప్పారు, సోమశేఖర్ గారని. సో ఆయన కూడా అరౌండ్ 17 lakhs ఏదైతే ఏఎంసీ ఉంటుందో దానికి సంబంధించింది డొనేట్ చేశారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఈ 1 year back మన ఈఓ గారు
రివ్యూ చేస్తా మన లగేజ్ సెంటర్కి సంబంధించి. కిషోర్ ఇది ఖచ్చితంగా టీటీడీఏ చేయాలి, దీనికి సంబంధించిన ఆటోమేషన్ డిజిటలైజేషన్ కంప్లీట్ చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీకి టాస్క్ ఇచ్చారు. సార్ వెనకుండి ప్రతిదీ గైడ్ చేశారు. ఫస్ట్ ఇనీషియల్ మీటింగ్ జిఎంఆర్ వాళ్ళకి పిలిపించి సార్ ఇనిషియేట్ చేశారు. చేసిన తర్వాత మెల్లమెల్లగా డోనర్స్ని అలాగే వరల్డ్లో ఎవరు బెస్ట్ అని చెప్పి వెతికిన తర్వాత మళ్ళీ సార్ ముందు పెట్టిన తర్వాత మళ్ళీ మరో మీటింగ్ కండక్ట్ చేసుకోగలిగాం. చివరికి సార్ అలాగే టీటీడీ సంబంధించినటువంటి అన్ని వింగ్స్ నుంచి కూడా సపోర్ట్ సిస్టమ్ కూడా సార్ ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని ఒక 1 ఇయర్ పాటు రీసెర్చ్ ఓరియంటేషన్లో తీసుకొని పోయి చివరికి సార్ ముందు 2-3 సార్లు మీటింగ్లు పెట్టుకున్న తర్వాత గ్రౌండ్ చేయగలిగాము. గత 1 మంత్ నుంచి ఇది అమలులో ఉంది. అమలైన తర్వాత కొంత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సార్ ఇంకా నవ్వు పాత్రికేయ మిత్రులకు పిలిచి ఎక్స్ప్లెయిన్ చేద్దామని సార్ డిసైడ్ చేశారు. సో ఈ విధంగా ఈ బ్యాగేజ్ బాలాజీ బ్యాగేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని దీన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతకు ముందు టెండర్ బేస్ లేదా ప్రైవేట్ గా చాలా హై కాస్ట్ అయిపోయింది. దీన్ని మినిమం కాస్ట్ కి దించాలనేది మరొక ప్రియారిటీ. సో ఈ ఈ ప్రయారిటీలో భాగంగా దీన్ని ఆల్మోస్ట్ అతి తక్కువ ఖరీదుకి మనం ఇప్పుడు మెయింటైన్ చేసుకోగలుగుతున్నాము. ఆల్మోస్ట్ అంటే ఈచ్ మంత్ కి మనకి 1 టైమ్ ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో అది దాతల దగ్గర నుంచి తెచ్చారు సార్. ఏదైతే రికరింగ్ ఉంది అంటే మ్యాన్ పవర్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది కూడా ఆల్మోస్ట్ 44-50 లాక్స్. సో అరౌండ్ 9-8 లాక్స్ కి మనకి టోటల్ ప్రాజెక్ట్ ప్రయాణం రన్ అవుతుంది. అంటే ముందు చాలా ఎక్కువ ఉండేది. సో ఇదంతా కూడా మన ఈఓ గారు ఇనిషియేషన్తో గత 1 ఇయర్గా చేసిన కారణంగా ఇక్కడికి వచ్చాము. ఇవి రానున్న రోజుల్లో ఇంకా ఇవాల్వ్ అయ్యి ఇంకా బాగా పరిణతి చెందుతుంది. ఎందుకంటే ఉన్న ఇన్స్టలేషన్లోనే మనము ఇప్పుడు ఏర్పాటు చేసుకోగలిగాము. దాన్ని ఇంకా ఎక్స్పాండ్ అంటే డిపాజిట్ అండ్ డెలివరీ సెంటర్ ఒక దగ్గరికి తీసుకొచ్చే విధానాన్ని అమలు చేయాలి. అలాగే బ్యాగేజ్ క్యారీయింగ్ ఏదైతే ఉంటాయి క్యారియేజెస్ అవి కూడా ఎయిర్పోర్ట్ మోడల్లో తీసుకురావాలని ఇంకా ఫ్యూచర్లో అది ఇవాల్వ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ బ్యాగేజ్ అనేది మా విజిలెన్స్కి చాలా కష్టతరమైనటువంటి కార్యక్రమం. ఎడిషనల్ వర్క్ అయినప్పటికీ మా స్టాఫ్ అంతా కూడా కష్టపడి ఈ ఆటోమేషన్ అవ్వడం వల్ల కూడా నౌ సిస్టమ్ ప్రొసీజర్ ఈజీ అయింది. సో నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ఈఓ గారు టు అడ్రస్. సార్ ఈ గ్యాజెట్ని హ్యాండ్ హెల్డ్ ఆండ్రాయిడ్ హ్యాండ్ హెల్డ్ టెర్మినల్ అంటారు సార్. ఆండ్రాయిడ్ హ్యాండ్ హెల్డ్ టెర్మినల్ మొబైల్ టెర్మినల్ దీంట్లో ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉంటుంది సార్. అదే నెల అది దీని ద్వారానే మేము డిపాజిట్ డెలివరీ ట్రాన్స్పోర్ట్ అన్ని సింగిల్ డివైజ్లోనే చేస్తాం సార్. ఇందులో నాకు రిసిప్ట్ వస్తుంది, అదేవిధంగా మనకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఏ బ్యాగ్ని అయితే మనము ఇక్కడ నుంచి పంపిస్తున్నామో ఆ బ్యాగ్ డీటెయిల్స్ కూడా సేవ్ చేసుకుంటాము. తర్వాత డెలివరీకి వెళ్ళిన తర్వాత డెలివరీని స్కాన్ చేస్తే అంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ స్కాన్ చేసిన డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ వచ్చేస్తాయి. ఆ ఇది ఏ షెల్ఫ్లో ఉంది ఎక్కడ ఉంది అనేది మనకు తెలుస్తుంది సార్. దాన్ని తీసుకుంటాం. అదేవిధంగా ఫోటో కూడా తీసుకోవచ్చు. ఇందులో ఫోటో తీసుకోవచ్చు సార్. మనం మొబైల్ నెంబర్ని సేవ్ చేస్తున్నాం సార్ ప్రజెంట్. మేము మొబైల్ మొబైల్ నెంబర్ ప్లస్ ఫోటో సార్. నెక్స్ట్ సార్ ఇది RFID సార్. ఇది RFID రీడర్ సార్. ఇది ఒకవేళ మనం సేవ్ చేసిన బ్యాగ్ అంటే ఒకవేళ సేవ్ కాకపోయినా మనం స్పీడ్ లో అంటే ఎక్కువ బ్యాగ్లు వచ్చినప్పుడు స్పీడ్గా సేవ్ చేయకపోతే ఒకవేళ దాంట్లో RFID ఉంటుంది సార్. RFID నిక్షిప్తమై ఉంటుంది ఈ కార్డులో. క్యూఆర్ కోడెడ్ విత్ RFID సార్. ఇది మనం ఎయిర్పోర్ట్లో ప్రజెంట్ వాడుతున్నాం సార్. ఇదంతా ఇందులో RFID లోపల ఉండేది. ఈ దీనికి ఈ నెంబర్ని మనకి ఐడెంటిఫై చేస్తారు సార్. అంటే ఈ రూమ్లో మీరు ఎక్కడ ఇది పాడేసినా కూడా మనం కనుక్కోవచ్చు అంటే ఎక్కడ ఏ ఏరియాలో ఉందని. మనకి ఆ 100% వస్తుంది సార్ దీంట్లో. ఆ 100% వచ్చినప్పుడు ఆ ఏరియాలో ఉందని మనకు తెలుస్తుంది. మనం అక్కడ సర్చ్ చేస్తే ఈ నెంబర్ దొరుకుతుంది, తీసుకుంటున్నాం. ఇది RFID ట్యాగ్ సార్. బ్యాగ్ ట్యాగ్ బ్యాగ్ ఫుల్ బ్యాగులకు వేస్తాం సార్. ఇది రీయూజబుల్. అది 3-4 బ్యాగులు తెచ్చినప్పుడు సార్ 3-4 బ్యాగ్స్ వచ్చినప్పుడు మల్టిపుల్ బ్యాగేజ్కి అంటే మనం 2-3 చోట్ల స్టోర్ చేస్తున్నాము. అది సివిఎస్ గారు ఈవో గారు మాకు ఐడియా ఇచ్చి ఒక 3-4 బ్యాగ్స్ని అన్ని ఒక చోట మల్టిపుల్గా మీరు చేసుకుని RFID పెట్టుకోండి మీకు అక్కడ ఈజీగా దొరికిపోతుంది అని. అంటే టైం సేవింగ్ కోసం సార్.
యూజర్ కి టైం సేవింగ్ అదే విధంగా పిలిగ్రింగ్ కూడా తొందరగా డెలివరీ కావడం కోసం. ఒకే ఫ్యామిలీ వచ్చినప్పుడు మెయిన్ సార్ ఈ ఈ బ్యాగ్ ట్యాగ్లు దీనివల్ల వల్ల సార్ 47 బ్యాగులు అంటే కర్నూలుకు చెందిన వాళ్ళు వచ్చారు సార్ రీసెంట్గా 47 బ్యాగులు డిపార్ట్ చేశారు సార్. 47 బ్యాగుల్ని మేము 3 మినిట్స్లో ఇచ్చినాం సార్. నేనే ఉన్నాను సార్, 3 మినిట్స్లో ఇచ్చాము. 47 బ్యాగ్స్ డిపార్ట్ చేశారు అలిపూర్ నుంచి మనకి జిఎన్సీకి రావడానికి. దీనివల్ల భక్తునికి యాజ్ వెల్ యాజ్ పనిచేసే ఇద్దరికి కూడా ఫ్లెక్సిబిలిటీ అన్నమాట. 40 బ్యాగులు 40 చోట్లకి వెళ్ళి వెళ్ళి వెతకాలంటే టైం పడుతుంది. ఇప్పుడు మన ఈ బ్యాగ్ టై వేయడం ఈజీ పికప్ చేస్తే సార్. సార్ నెక్స్ట్ సార్ ఇది మొబైల్ ఫోన్ కి, మొబైల్ ఫోన్ కి సంబంధించి పౌచ్ సార్. అంటే ఈ పౌచ్ లో మొబైల్స్ పెడతాము, పెట్టిన తర్వాత బిన్ లో పెడతాం సార్. అక్కడ బిన్స్ పెట్టాం, క్యూఆర్ కోడెడ్ బిన్స్. ఈ పౌచ్ ని ఈ బిన్ కి అనుసంధానం చేస్తాం సార్. అంటే ఈ పౌచ్ ఎక్కడ ఉంది అని మనం తెలుసుకోవాలంటే ఈ పౌచ్ ని ఆ బిన్ కి అనుసంధానం చేస్తాం. చేసినప్పుడు అతనికి ఐడెంటిఫై అవుతుంది ఈజీగా ఎవరికి అయితే డెలివరీ ఇస్తారో వాళ్ళకి. ఈ బాక్స్ ని తీసుకుపోయి ఒక ర్యాక్ లో పెడతాం సార్. ఆ ర్యాక్ ను కూడా స్పెసిఫైడ్ క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ స్పెసిఫైడ్ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేయడం జరుగుతుంది సార్. స్కాన్ చేయడంతోనే మనకి డిపాజిట్ డెలివరీకి వచ్చిన వెంటనే మనం స్కాన్ చేసిన వెంటనే మనకి ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇతను తొందరగా తీసుకుంటాడు, ఆ బాక్స్ తీస్తాడు, ఈ నెంబర్ తీసుకుంటాడు, ఇచ్చేస్తాడు. ఇది ప్రజెంట్ జరుగుతుంది సార్. మొబైల్ సేఫ్టీ కూడా అండి, యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే రబ్బర్ బ్యాండ్ చేసి చేసేది, దాన్ని మనం ప్రొవైడ్ చేసాము. ఈ పౌచ్ లో పెడుతున్నాము, ప్లస్ పిన్ లో పెట్టడం మొబైల్స్ కింద పడిపోవడము పగిలిపోవడం అనేది మనము. కలర్ కోడింగ్ అనేది కూడా చెప్పాము సార్. నెక్స్ట్ సార్ ఈ కలర్ కోడింగ్ పెట్టుకున్నాం సార్. RFID ట్యాగ్స్ లో కూడా కలర్ కోడింగ్ పెట్టుకున్నాం. అంటే అలిపిరి నుంచి మీకు మా ప్రతి అవర్ కి 1000 బ్యాగులు వస్తాయి సార్. 1000 బ్యాగులు వస్తే 1000 బ్యాగుల్ని మేము అన్నీ ఒకే కౌంటర్కి వెళ్ళిపోతే అక్కడ లోడ్ పెరిగిపోతుంది కాబట్టి కలర్ కోడిఫికేషన్ చేస్తారనమాట. అంటే కౌంటర్ నెంబర్ 1కి వైట్ వస్తుంది సార్, కౌంటర్ నెంబర్ 2కి గ్రీన్ వస్తుంది. ఇప్పుడు మీరు జిఎన్సీకి వెళ్ళి చెక్ చేసినా ఇదే ఉంటుంది సార్. కౌంటర్ నెంబర్ 3కి వచ్చేసి పింక్ కలర్ ఉంటుంది సార్. అంటే ఈ 3 కలర్స్ ఒకే దాంట్లోనే వచ్చేస్తాయి మనకి. అంటే ఎట్లా వాళ్ళు ఎట్లా వేసినా అవన్నీ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మనం ఈ కలర్ కోడిఫికేషన్ ద్వారా ఈ కలర్స్ని ఈజీగా డివైడ్ చేయడానికి అంటే సార్టింగ్ ఇంతకుముందు ఉన్న దాంట్లో ఎక్కువ మందిని వాళ్ళు పెట్టుకున్నారు సార్. అంటే కారణం ఏంటంటే వాళ్ళు సార్టింగ్ చేసుకోవడానికి. అంటే 385 నెంబర్ ఉంటుంది, ఆ 385 నెంబర్ని సెల్ఫ్ క్రాస్ కౌంటర్ వాళ్ళు అంటే పాత మన చేసిన డిజిటల్ వాళ్ళు కూడా ఆ 385 సీరియల్లోనే తీసుకొని పెట్టాలి. ఇంకొకటి ఈ 385 ఖాళీ కాకపోతే దీన్ని తీసుకొని మేము కింద పెట్టుకుంటాం. ఇది ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో మళ్ళీ 385 రెండోది వస్తుంది నెంబర్, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇదంతా ఉండేది, ఇప్పుడు ఇలాంటిది ఏం లేదు సార్. ఈ 385 నెంబర్ని మీరు ఏ లొకేషన్లో అయినా పెట్టుకోవచ్చు. ఖాళీ స్పేస్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేస్తారు, పెట్టిన వెంటనే స్కాన్ చేస్తారు. అంటే ఈజీ అన్నమాట ఇది. ఈయన చాలా చాలా ఈ సిస్టంలో దీంట్లో ఏమైతుందంటే దీంట్లో ఈ హ్యాండ్ హెల్డ్ డివైజ్లో మీకు ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేసినటువంటి డోనార్స్ ముగ్గురికి సీవిఎస్ ఆయన స్టాఫ్ పాత్రికేయులకు నా నమస్కారాలు. మీ అందరికీ తెలుసు తిరుపతి నుంచి తిరుమలకు నడకదారిలో వచ్చేటువంటి భక్తులకు సౌలభ్యంగా ఉండాలని అక్కడ వాళ్ళ బ్యాగేజ్ని కలెక్ట్ చేసి మాన్యువల్గా మనం తిరుమలకు తెచ్చి తిరుమలలో వాళ్ళకి డెలివరీ చేసేటువంటి పద్ధతి సమ్వేర్ 2008 అరౌండ్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు కూడా మనం మాన్యువల్గా చేసేవాళ్ళం. దాన్ని 2018లోనూ మరి ఇప్పుడు కాంట్రాక్ట్ పద్ధతి పైన కూడా చేశారు. సో కాంట్రాక్ట్ పద్ధతి పైన చేస్తే కూడా అంత ఆశించినటువంటి ఫలితాలు దక్కలేదు. కరోనా కారణంగా మనం ఈ బ్యాగేజ్ హ్యాండ్లింగే తీసేసాం, ఎందుకంటే భక్తులు పూర్తిగా తిరుమలకు దర్శనానికి రాలేకపోయారు కాబట్టి అప్పుడు దాదాపు 80 డేస్ ఈ కాంట్రాక్ట్ను రద్దు చేసి తర్వాత స్లోగా మనం కరోనా రెస్ట్రిక్షన్స్ సడలించిన తర్వాత ఒక 3000 2000 అట్లా తక్కువ మంది భక్తులు వచ్చేటువంటి సమయంలో కూడా ఇంకా మళ్ళీ కాంట్రాక్ట్ అనేది ఇస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, టీటీడీకి భారం అవుతుందని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానమే మేనేజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం కొంతమంది మ్యాన్ పవర్ని ఎంగేజ్ చేసుకుని ఈ లగేజ్ కలెక్షన్ తిరుపతి నుంచి తిరుమల, శ్రీవారి మిట్ట నుంచి తిరుమల, తిరుమలలో కూడా ఎక్కడైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి ఎంటర్ అవుతారో అక్కడ కానీ ఇంకా వేరే ప్రదేశాల్లో ఎక్కడైతే వాళ్ళ వస్తువులు డిపాజిట్ చేయాలనో అక్కడ డిపాజిట్ చేసుకొని డెలివరీ చేసేవాళ్ళం. ఇదంతా కూడా మాన్యువల్గా చేయడం వల్ల చాలా కష్టం.
ఎందుకంటే బ్యాగేజ్ ట్రాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్యాగేజ్కి మనం ఒక యూనిక్ నంబర్ ఇచ్చేసి దాన్ని ట్రాక్ చేసే విధానం ఉండి అది ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది అనేది తెలుసుకొని, తర్వాత పిలిగ్రిమ్ కూడా ఎస్ఎంఎస్ అంటే ఈరోజు కలెక్షన్ ఇక్కడ చేసుకున్నాం, డెలివరీ పలానా చోట మీకు అవుతుంది అని చెప్పేసి ఎస్ఎంఎస్ పోవటం, తర్వాత ఆ ఎస్ఎంఎస్లో ఆ డెలివరీ లొకేషన్ కూడా ఆయనకు ఆటోమేటిక్గా తెలియటం, ఇవన్నీ చేస్తే బాగుంటుంది. తర్వాత ఫాస్ట్గా మనం డెలివరీ ఇవ్వచ్చు, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు డెలివరీ సెంటర్స్లో. కలెక్షన్ ఇస్ ఆల్సో ఫాస్ట్ సొఫెస్టికేటెడ్గా ఉంటుంది. తర్వాత లాస్ ఆఫ్ బ్యాగేజ్, ఎక్కడ కూడా లాస్ ఆఫ్ మెటీరియల్ ఉండదు. ఎయిర్పోర్ట్లో ఎలాగైతే మనం బ్యాగేజ్ చెక్ఇన్ చేసి మళ్ళీ డెలివరీ ఎలా తీసుకుంటామో ఆ రకమైనటువంటి పద్ధతి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ సిఎంఆర్ సంస్థతో పిలిచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ను తీసుకుందామని వాళ్ళని పిలిచి మాట్లాడాం. తర్వాత వాళ్ళు కొంత సజెషన్స్ ఇచ్చారు. తర్వాత అదృష్టవశాత్తు వేణుగోపాల్ గారు, తర్వాత సోమశేఖర్ గారు, వీళ్ళిద్దరూ ఎక్స్పర్ట్స్. సోమశేఖర్ గారు అయితే ట్రాక్ ఐటీలో ఆల్ ఓవర్ వరల్డ్లో బ్యాగేజ్ హ్యాండ్లింగ్ అంతా కూడా వాళ్ళే చేస్తారు, ద బెస్ట్ సిస్టమ్స్ వాళ్ళ ట్రాక్ ఐటీ సిస్టమ్స్. ఆయన దుబాయ్లో ఉంటారు, ఆయనను తర్వాత వేణుగోపాల్ బెంగళూరులో ఉంటారు. ఆయన ఇంటరాక్షన్ అయితే సార్ ట్రాక్ ఐటీ సిస్టమ్ తీసుకొద్దాం, తర్వాత సాఫ్ట్వేర్ నేను ఇస్తాను, ట్రాక్ ఐటీ సిస్టమ్ వాళ్ళు కూడా దే విల్ ఆల్సో హెల్ప్ అస్. తర్వాత హార్డ్వేర్ కావాల్సి ఉంటుంది. హార్డ్వేర్ అంటే లాట్ ఆఫ్ హార్డ్వేర్ మీకు చూపిస్తాం ఇప్పుడు, ఏ హార్డ్వేర్ కావాల్సి ఉంటుందో ఆ హార్డ్వేర్ అన్ని కూడా ఒక 2 కోట్ల దాకా అవుతుంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్ వేసి తీసుకోవచ్చు, కానీ టెండర్ వేసి తీసుకోవడంలో ఇటువంటి హార్డ్వేరు, ఈ స్పెసిఫికేషన్స్ ఉన్న హార్డ్వేరు వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇట్. అందుకోసమని ఒక డోనార్ను కావాలనుకుంటే చార్లెస్ మార్టిన్ అనే ఆయన క్రిస్టియను బట్ మహా భక్తుడు స్వామివారికి. ఎలాగైతే 108 బంగారు పుష్పాలు ఒక ముస్లిం భక్తుడు, విజయవాడకు చెందిన భక్తుడు ఎలా అయితే డొనేట్ చేశాడో తిరుమలకు స్వామివారికి, ఆ డొనేషన్ చేస్తే మనం అష్టాదల పాద పద్మారాధన స్టార్ట్ చేసి మొదలుపెట్టాం. అదేవిధంగా ఈ అబ్దుల్ ఖని అనేటువంటి ముస్లిం భక్తుడు రెగ్యులర్గా కనీసం 15 రోజులకు ఒకసారి వస్తారు, ఎన్నో డొనేషన్లు ఆయన కూడా మనకు స్వామివారికి ఇస్తుంటారు. అలాగే క్రిస్టియన్ అయినా ఆయన భక్తుడు స్వామివారికి, రెగ్యులర్గా స్వామివారి దర్శనానికి వస్తాడు, ఏది అడిగినా వెంటనే ఆయన చేస్తాడు మనకు. ఆయన కూడా చాలా యంగ్, ఆయన నా ఉద్దేశంలో 30 నుంచి 32 సంవత్సరాల వయసు అంతే, 30 సంవత్సరాల లోపే ఉంటుంది ఆయనకు. కోయంబత్తూర్లో ఉంటాడు. సో ఆయన లాస్ట్ కోవిడ్లో కూడా బర్డ్కి నాకు 5 కోట్లు డొనేషన్ కావాలంటే ఇచ్చేసాడు 5 కోట్లు. సో ఇప్పుడు కూడా ఒక 2 కోట్లు కావాలి చార్లెస్ ఇస్తావంటే ఇమీడియట్గా ఏ సంశయించుకోకుండా ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు నన్ను, అడగకుండా సార్ ఇచ్చేస్తాను ఇచ్చేసాడు. సో ఆయన డొనేషన్ వల్ల డైరెక్ట్గా ఏ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ కావాలో ఆ గ్యాడ్జెట్స్ అన్నీ తెప్పించడం జరిగింది. వేణుగోపాల్ సాఫ్ట్వేర్ ఇచ్చాడు, ట్రాక్ ఐటీ సిస్టమ్ ఇవన్నీ కూడా సమన్వయపరిచి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి అన్ని లగేజ్ రిసీవింగ్ కౌంటర్స్, తర్వాత డెలివరీ కౌంటర్స్ అన్నీ కూడా కొత్త సాఫ్ట్వేర్తో కొత్త గ్యాడ్జెట్స్తో అన్నీ అధునాతనంగా చేయడం జరిగింది. ఇప్పుడు మీకు దానిపైన సాఫ్ట్వేర్ మేము చూపిస్తాం. దీంట్లో మనం చేయవలసింది ఇప్పుడు ఓన్లీ మెయింటెనెన్స్, తర్వాత మ్యాన్ పవర్ పక్కా ట్రైనింగ్ చేసుకొని ప్రాపర్గా వాళ్ళకు డ్రెస్ కోడ్ పెట్టేసి ఆ డెలివరీ కౌంటర్స్, తర్వాత రిసీవింగ్ కౌంటర్స్లో సొఫెస్టికేటెడ్గా ఎలాగైతే ఎయిర్పోర్ట్ కౌంటర్స్లో లగేజ్ తీసుకొని వాళ్ళు లగేజ్ ఎలా అయితే మళ్ళీ బ్యాక్ ఇస్తారో ఆ రకమైనటువంటి సిస్టమ్ తీసుకురావాలి వాళ్ళకు. మేము వీఆర్ గివింగ్ గుడ్ డ్రెస్ కోడ్ ఆల్సో. సో ఇప్పుడు మీకు ప్రజెంటేషన్ చేస్తారు. ప్రజెంటేషన్ చేసిన తర్వాత ప్రాక్టికల్గా ఒక 2-3 కౌంటర్స్కి వెళ్ళి మీరు ఎలా ఈ లగేజ్ కౌంటర్ సిస్టమ్ను మేము ఏర్పాటు చేసామో మీరు చూడొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది. సో ఒకసారి ప్రజెంటేషన్ ఏమని చెప్పేసి నేను, ఎవరి సార్ ప్రజెంటేషను?